ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు హాజరైన గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ దుబ్బాక గెలుపు కేసీఆర్ కి షాక్ ఇచ్చింది. ఆ దుబ్బాక గెలుపు విస్తరించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా బీజేపీనే నివసిస్తుంది. కేసీఆర్ డబ్బు మద్యం అహంకారానికి సమాధానం చెప్పే రోజు డిసెంబర్ 3 బీజేపీను గెలిపించడానికి ప్రజలే సిద్ధమయ్యారు. మెదక్ లో అత్యధిక సీట్లు గెలిచేది బీజేపీ. బీజేపీలో చేరితే డబుల్ బెడ్రూమ్ పెన్షన్ పోతుంది అని చెప్తున్నారట. మిస్టర్ హరీష్, మిస్టర్ కేసీఆర్, ఇది మీ అబ్బజాగిరా. ప్రజలు ఆస్తులకు కాపలదారులు మాత్రమే, జలకు మీరు జీతగాళ్లు మాత్రమే. కేసీఆర్ ఇంటికి పోవడం ఖాయం. వాళ్ళు ఇచ్చే ప్రొసీడింగ్ కాపీలు 3వ తారీఖున తరువాత చెల్లవు. బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని అరిగిపోయిన రికార్డు వేస్తున్నారు. పాడిందే పాడరా బాసు పండ్ల అన్నట్టు పాడుతున్నారు. వచ్చాయి దుబ్బాకలో హుజూరాబాద్ లో మీటర్లు. కాంగ్రెస్ పార్టీ బీ ఫోర్స్ నుంచి మొదలుకుంటే హెలికాప్టర్ల వరకు అనేక కుంభకోణాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నాడు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కొన్ని స్కీములలో 30% కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది పెద్దలు, వారి కుటుంబ సభ్యులు అనేక అవినీతి కేసుల్లో జైలుపై బెయిలుకుపై బయట ఉన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద అనేక అవినీతి ఆరోపణలపై విచారణ కొనసాగుతా ఉంది. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణలోని మాదిగ సోదరులకు జరిగిన అన్యాయాన్ని కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అర్థం చేసుకుంది. అందువల్ల ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. మాదిగలకు న్యాయం కోసం సుప్రీంకోర్టులో కూడా ఒక ప్రజా ప్రయోజన వాచ్యం నడుస్తుంది. ఈ కేసులో త్వరలో న్యాయం జరుగుతుందని, జరగాలని మేము మా వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం. నా కుటుంబ సభ్యులారా, పార్టీలు కూడా కేవలం కొన్ని కుటుంబాల బాగు కోసం మాత్రమే పనిచేశాయి. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి లబ్ధి పొందే సమయం వచ్చేసరికి కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంతమంది బీసీ బిడ్డలు ముఖ్యమంత్రులైందో ఒకసారి ఆలోచించండి. తరువాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు బీసీలలోని తెలివైనటువంటి వాళ్లకు, ప్రతిభావంతులకి ఈ రోజు వరకు కూడా ఒక్క అవకాశం రాలేదు, మీరు గమనించాలి. అందువల్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మేము మాట ఇస్తా ఉన్నాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీ ముఖ్యమంత్రిని ఇవ్వగలిగేది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. సామాజిక న్యాయం కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నా కుటుంబ సభ్యులు, కేసీఆర్ అవకాశం వచ్చిన ప్రతిసారి ఈ ప్రాంత ప్రజలని మోసం చేస్తూనే వస్తా ఉన్నారు. ఒకవేళ ఆయన పేద ప్రజల కోసం పనిచేస్తున్నట్లయితే గజ్వేల్ ప్రజలని క్షమాపణ అడగాల్సిన అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చి ఉండేది కాదు. అబద్ధపు హామీలు ఇచ్చిన వాటిని మరిచిపోవడం కేసీఆర్ నైజం. కేసీఆర్ తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి దళితుడని చెప్పి మరిచిపోయిండు. అదే రకంగా కేసీఆర్ తెలంగాణకి దళిత బంధిస్తానని వాగ్దానం చేసి దళిత సోదరులని వంచించిండు. డబుల్ బెడ్రూమ్ లేని పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని కేసీఆర్ మోసం చేసిండు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకి నీళ్లు ఇస్తానని వాగ్దానం చేసి మరిచిపోయిండు. అనేక స్కీముల పేరు చెప్పి
స్కాములు చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మీ కుటుంబ సభ్యుల కోసం పంజేస్తానని చెప్పి పేద ప్రజల కోసం పంజేస్తానని చెప్పి కేవలం తెలంగాణ వచ్చినాక తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పంజేసినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రావు గారు కేసీఆర్ ప్రజల ఆదాయం పెంచుతానని చెప్పి తన కుటుంబ సభ్యుల ఆదాయాన్ని కోట్ల రూపాయలకు పెంచుకున్నాడు ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలకి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కావాలా ఒకసారి ఆలోచించండి ఈ రోజు సచివాలయానికి రానటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఒకసారి ఆలోచించండి ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి సచివాలయానికి 10 సంవత్సరాలుగా రానటువంటి ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ రైతన్నలు 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగించిన కేసీఆర్ ను పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కే పంపించాలని తెలంగాణ సమాజం ఈ రోజు నిర్ణయించుకుంది నా కుటుంబ సభ్యులారా కేసీఆర్ తెలంగాణను లూటి చేసిన తర్వాత ఇప్పుడు ఆయన దృష్టి దేశ రాజకీయాలపైకి మళ్ళింది దేశాన్ని లూటి చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో దేశకి నేత కావాలనేటువంటి ఒక ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు ఈ ఆలోచనతో తన స్వార్థ బుద్ధితో బీఆర్ఎస్ పార్టీని ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కట్టర్ కరప్ట్ పార్టీతో చేతులు కలిపిండు దాని ఫలితమే లిక్కర్ కుంభకోణం ఇద్దరు కలిసి ఢిల్లీలోని కట్టర్ కరప్ట్ పార్టీ తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం చేశారు ఈ కేసుపై సత్వరమైనటువంటి విచారణ జరుగుతుంది ఇప్పటికే కొంతమంది జైల్లో ఉన్నారు మరికొంతమంది బెయిల్పై బయటకు వచ్చారు లిక్కర్ కుంభకోణంలో అవినీతి బీఆర్ఎస్ నాయకులు ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు కొంతమంది మొబైల్లు మార్చి డబ్బుల డెలివరీ తీసుకొని డబ్బులు చేతులు మార్చడం వంటి ఆటలాడినటువంటి అవినీతి పరులైనటువంటి నాయకులు జైలుకు వెళ్లే సమయం తప్పకుండా వస్తుంది ఇది మోడీ గ్యారంటీ మోడీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యేటువంటి గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ అని మీరు నమ్మండి నా కుటుంబ సభ్యుల కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రైతులను సైనికులను నిరుద్యోగులను అందరినీ వంచింది రైతుల రుణమాఫీ పేరు మీద కూడా కాంగ్రెస్ పార్టీ అనేక కుంభకోణాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఈ విషయంలో పోటీ పడుతూ ఉంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీల కేసులు కూడా ఆయా ప్రభుత్వాల మీద ఎట్లయితే ఉన్నాయో బీఆర్ఎస్ పై కూడా ఆ ఆరోపణలు ఉన్నాయి మీ అందరి సుదీర్ఘ పోరాటం తర్వాత నీళ్లు నిధులు నియామకాల కోసం ఈ రాష్ట్రం ఏర్పాటైంది కానీ కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లు ఆయన నిధులు సంపాదించుకోవడానికి ఉపయోగపడే ఒక మార్గంగా ఏర్పాటైనాయి నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దుబారా పెంచి ప్రజలపై అప్పుల భారం మోపింది ఇక నియామకాల విషయంకి వస్తే తెలంగాణలోని ప్రతి నిరుద్యోగి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో అసహనంతో ఉన్నారు ఆఖరికి గ్రూప్ 1 పరీక్షలను కూడా సరిగా నిర్వర్తించలేని అసమర్థ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగులు తెలంగాణలో ముఖ్యమంత్రిని అడుగుతున్నారు కేసీఆర్ మా కొలువులు ఎక్కడ అని తెలంగాణ నిరుద్యోగ యువత ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నారు
నా కుటుంబ సభ్యులారా కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ రెండు కూడా అవినీతి కుటుంబ పాలన సంతుష్టీకరణ చెత్త పరిపాలన వలనే కొనసాగుతా ఉన్నాయి ఈ రెండు పార్టీలు కూడా ఒకదానికొకటి కార్బన్ కాపీ లాంటి అందుకని తెలంగాణ ప్రజలారా మీరు నా మాటలు గుర్తుంచుకోండి కాంగ్రెస్ కేసీఆర్ ఇద్దరు ఒకటే వారిద్దరి పట్ల మనం జాగృతగా ఉండాలి బీజేపీ వల్ల మాత్రమే తెలంగాణ గౌరవం తెలంగాణ ప్రతిష్ట పెరుగుతాయి తప్ప మరొకటి కాదు కాంగ్రెస్ కేసీఆర్ ఒకటే ఇద్దరితో జాగృతగా ఉండండి బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది బిఆర్ఎస్ అనేటువంటి రోగానికి పూగొడదామని కాంగ్రెస్ లాంటి మరో మందేస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు ఒక రోగం పోవాలంటే ఇంకో రోగం బిఆర్ఎస్ రోగం పోవాలంటే కాంగ్రెస్ రోగం తెచ్చుకోవచ్చు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే బిఆర్ఎస్ కాంగ్రెస్ అనే ఈ రెండు రోగాల నుంచి ఈ రెండు వ్యాధుల నుంచి తెలంగాణను రక్షించేది భారతీయ జనతా పార్టీ మాత్రమే కేసీఆర్ అయినా కాంగ్రెస్ అయినా రైతులను ముంచడంలో ఇద్దరు ఒకరికొకరు తీసిపోరు కానీ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతన్నలకు వారి బాగు కోసం ఆలోచించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మొట్టమొదటిసారిగా 2.75 లక్షల కోట్ల రూపాయలను నేరుగా చిన్న రైతన్నల అకౌంట్ లోపల జమ చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొదటిసారిగా చిన్న సన్నకారు రైతులకు పశు పాలకులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ఇచ్చింది భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ రోజు చిన్న రైతుల కోసం ఎఫ్పిఓల రూపంలోపల అండగా నిలుస్తుంది అంతేకాకుండా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతన్నల కోసం అనేక అంశాలని జోడించింది తెలంగాణ నుంచి ఈ ఖరీఫ్ సీజన్ లో 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్ రైస్ ని భారత ప్రభుత్వం అధికంగా కొనాలని నిర్ణయం తీసుకుంది ఈ ప్రాంతంలో ఒక మిల్క్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం కోసం భారత ప్రభుత్వం వేగంగా తన వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తా ఉంది నా కుటుంబ సభ్యులారా బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించండి నేను దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి రైతులు అక్కడ ఉన్నటువంటి మహిళలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒక మంచి పరిపాలన కోసం భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటువంటి వారి ఆకాంక్షను నేను ఎన్నికల ప్రచారంలో గమనించాను అదే రీతిలో తెలంగాణలో గత 2 రోజులుగా చూస్తా ఉన్నాను ఇక్కడి ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని ఆలోచిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి రాగానే ఒక బీసీని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తుంది అంతేకాదు అన్ని వర్గాల ప్రజలకి మంత్రి మండలిలో సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాం మేము అందరితోటి అందరి వికాసం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి నన్ను వేదిక మీద ఉన్నటువంటి వారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు భారత్ మాతాకి భారత్ మాతాకి ఆవాజ్ పూరే తెలంగాణ మెలియే ఆర్ ఉస్కీ ఫ్లాష్ లైట్ చాలూ కీజియే బీజే మొబైల్ ఫోన్ ఆన్ చేసి వాటి లైట్లు ఆన్ చేయండి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డను
मुख्यमंत्री अने नाट की संजीवी को समर्थन का संकल्प है भारतीय जनता पार्टी बीसी मुख्यमंत्री निर्णय की बीसी मुख्यमंत्री बनाना तय कर लिया है। उत्साह चूस्त भविष्य मुख्यमंत्री बीसी मुख्यमंत्री अवतारे एट सदेह मादी का समाज को न्याय दिलाने के लिए भाजपा की गारंटी है मादी का समाज को न्याय मिलेगा। चूपस्ट मादी का बिटल की भारतीय जनता पार्टी न्याय अभी संकेत निबड़ी भारत माता की जय भारत माता की जय बहुत बहुत धन्यवाद अंदर की नमस्कार।